హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సీఎం కేసీఆర్ గారు మెచ్చిన ఐనంపూడి శ్రీలక్ష్మి గారి కవిత చదివి వినిపిస్తాను. ఈ కవిత పేరు ఏమైంది ఇప్పుడు. ఏమైంది ఇప్పుడు? క్షణాలు మాత్రమే కల్లోలితం, ఆత్మస్థైర్యాలు కాదు కదా. సమూహాలు మాత్రమే సంక్షోభితం, సాయం చేసే గుండెలు కాదు కదా. ఎన్ని చూడలేదు మనం, కలరా వచ్చి ఎన్ని గ్రామాలు కలత చెందలేదు. కలలో కూడా కలరా కనిపిస్తుందా ఇప్పుడు? ప్లేగును జయించిన దురహాసంతోనే కదా చార్మినార్ను నిర్మించుకున్నాం. గతమెప్పుడు విజయాలనే గుర్తు చేస్తుంది, వర్తమానం ఎప్పుడు సవాళ్లనే చూపిస్తుంది, భవిష్యత్ ఎప్పుడు ఆశలనే ప్రోది చేస్తుంది. కుంగుబాటు తాత్కాలికమే, యుద్ధభూమిలోకి దిగాక వెనక్కు తిరగడం, వెన్ను చూపడం మనకు తెలియదు. యుద్ధం ఏ రూపంలో వస్తేనేం, మిస్సైల్ అయినా వైరస్ అయినా పెద్ద తేడా ఏముంటుంది గనక. నీకు బాగా తెలుసు, జీవనం వాంఛాజనితం. మన దేహం ఎన్నిమార్లు యుద్ధ ప్రహసనాలు చూడలేదు, ప్రతి ఆంక్షను మన కాంక్షగా మార్చుకోలేదు. కరోనా పాజిటివ్ అయితే ఏంటట? పాజిటివ్ దృక్పథం మన ముందున్నాక, సామాజిక దూరం మన అస్త్రమయ్యాక, జనతా కర్ఫ్యూ మన కవచమయ్యాక, ఇప్పుడిక క్వారంటైనే మన వాలంటైన్. ఇక కరోనా మాత్రం కరిగి కనుమరుగు కాదా? క్యా కరోనా అని దీనంగా అర్థించొద్దు. దొంగదనంగా ప్రవేశించిన కరోనాకు కరుణ తెలియదు. క్యా కరోగే అంటూ ఎదురు తిరిగి ప్రశ్నించు. లెక్క పెట్టాల్సింది పోయిన ప్రాణాల్ని కాదు. నిత్య రణస్థలిలో కరోనా ఎన్ని లక్షల చేతుల్లో పరాజిత అయ్యిందో ఆ లెక్కలు చూద్దాం. మన కలాల్ని కరవాలాలుగా మార్చి కవి సిపాయిలుగా మారుతాం. నిరస్త్రంగా క్షతగాత్రులుగా మిగలకుండా, రథ గజ తురగ పరివారాలతో పని లేకుండా, ధైర్యం సంకల్పం జీవనేచ్ఛలే సైన్యంగా ప్రతియుద్ధం ప్రకటిద్దాం. దేశంలో జరిగే అంతర్యుద్ధం ఇది. ఆత్మస్థైర్యంతో ఎదురిద్దాం, కవిత్వపు చికిత్సతో మానసిక సన్నద్ధతను అందిద్దాం. ఎన్నో యుద్ధాలను చూశాం, కానీ ఇది ఎంతో ప్రత్యేకం. గుంపుగా గుంపుతో గుమిగూడి చేసేది కాదు, విడివిడిగా ఒక్కొక్కరిగా సామూహిక పోరాటం చేయాలి. ఈ యుద్ధంలో ఒక్కొక్కరు ఒక్కో ఒంటరి సైనికుడు కాదా? ఏకాకి మానవుడు చుట్టూ అక్షరాల రక్షణ వలయం అల్లుదాం రండి. కబళించాలని చూసే కరోనాను మట్టు పెట్టే చైతన్యాన్ని నింపుదాం. విమానాలలో దిగుమతవుతున్న మహమ్మారికి ఐసోలేషన్ వ్యూహంతో, నమస్తే మంత్రంతో రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం రండి. విన్నారు కదండి ఈ కవిత. ఈ కవిత మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.